आंध्र प्रदेश राष्ट्रानिकी एकैक राजधानी अमरावती ने कोनसागिंचालनि डिमांड चेस्तू अमरावती रैतुलु चेस्तुन्न निरसन दीक्षलकु मद्दतुगा प्रकाशं जिल्ला कंदुकूरु पट्टणंलो अमरावती परिरक्षण समिति तेदप मरियु सीपीआई पार्टील आध्वर्यंलो टीडीपी कार्यालयंलो संघीभाव समावेशं जरिगिंदनि अमरावती परिरक्षण समिति जेएसी कन्वीनर जी मोशे तेलिपारु। 2019 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా రాజధాని మార్పు ఉండదని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మోషే మండిపడ్డారు। సిపిఐ నాయకులు మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశారని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్నారు। మహాదేవపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మల్లేశ్వరరావు మాట్లాడుతూ విభజన హామీలు ప్రత్యేక హోదా సాధించి రాష్ట్రాన్ని की పరిశ్రమలు పెట్టుబడులు తేవాల్సిన సీఎం జగన్ అటువైపు చూడకుండా రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పోలీసులతో కొట్టించిన ఘనత జగన్ దేనన్నారు। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కలవకూరి ఆనాది బైరపనేని కోటయ్య సయ్యద్ జియావుద్దీన్ ఏఎంసీ మాజీ చైర్మన్ చెంచు రామయ్య టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీహరి జేఏసీ నాయకులు మాల్యాద్రి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సురేష్ కందుకూరు నియోజకవర్గం అధ్యక్షులు బాలకోటయ్య ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఆనంద్ మోహన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు। అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మూడు అక్కడ ఉన్న రైతులు చేపట్టిన దీక్ష 350 రోజులు చేరిన సందర్భంగా కందుకూరులో మనం టీడీపీ సిపిఐ తరపున సమావేశం ఏర్పాటు జరిగింది। ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాడు। ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్య రాజధాని అమరావతిగా కొనసాగించడానికి వీల్లేదనడంలో అతని యొక్క అంశాలని మనం గమనించాలి। అదే విధంగా ఒక అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తారని చెప్పి అధికారంలోకి వచ్చారు। ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు। ఈరోజు అమరావతినే రాజధానిగా ఉన్న రాజధానినే అలాగే ఉంచి చేస్తే అభివృద్ధి పడుతుంది। అభివృద్ధి వలన అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, దాని వలన అనేక పరిశ్రమలు ఏర్పడతాయి। రాష్ట్ర రాజధాని విడిపోయిన తర్వాత హైదరాబాద్ రాజధానితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడిచిందంటే చాలా ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడుతుంది। కానీ దానివంతు కృషి చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఒకే దాటిగా ఎవరి మాట వినకుండా ఆయన వెళ్ళిపోవటం సరైనది కాదు। ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి కోసం తన పాటు చేయాలి, లేదనుకుంటే అఖిల భారత యువజన సమాఖ్య తరపున పోరాటాలు మాత్రం సాగించాల్సిన అవసరం వస్తుంది। ఇప్పటికైనా సరే రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగించాలి, దాని వంతుగా మేమెప్పుడు అక్కడ ఉన్న రాజధాని రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఆ పంటలు పండే రైతులు రాజధానికి పొలాలు ఇచ్చి పంటలు లేక నువ్వు ఇచ్చే కౌళ్ళు లేక భూములు కోల్పోయి ఎవరి భూమి ఎక్కడుందో తెలియక అల్లాడుతూ 350 రోజుల నుంచి ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యత కలిగినటువంటి అధికారులు కానీ ఎవరినైనా పరామర్శించారా? అయ్యా మీ బాధలేంటి చర్చిద్దాం రాండి అని పిలిచారా? మీకు రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉందా? లేక మీ కేసులు మాఫీ చేసుకోవడం మీద చిత్తశుద్ధి ఉందో? రాష్ట్ర ప్రజలు ఎప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది। సోదరుడు మాల్కొండయ్య గారు చెప్పినట్టుగా 6 రాష్ట్రాల నుంచి రైతులు లక్షలాదిగా పోయి ఢిల్లీని చుట్టుముట్టి ధర్నాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అయ్యా రండి మంత్రాలు దొరుకుదాం అంటున్నారు। ఈ టైంలో ఎలా ఉంటుంది? ఢిల్లీలో గజగజలాడుతుంటుంది చలి, గడ్డగట్టే చలి, గంగానదిలో సైతం మంచుగడ్డలు వస్తుంటాయి అట్లాంటిది। అలాంటి ప్రాంతంలో రైతులు ఇచ్చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొంతైనా స్పందించింది। ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 350 రోజుల నుంచి అమరావతి ప్రజలు గగ్గోలు పెడుతూ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నినదిస్తూ ఉంటే
మీలో స్పందన ఏమైనా ఉందా ఎవరిలోనైనా? మీరు బాధ్యాయుతమైనటువంటి ప్రజాప్రతినిధుల రాష్ట్రాన్ని అన్యాయం చేయడానికి రాక్షసుల్లాగా రాష్ట్రాన్ని పట్టి వేలాడుతున్నారు. అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి పోటీగా ఎక్కడెక్కడి నుంచో కూలిచ్చి మనుషులు తీసుకొచ్చి మూడు రాజధానుల మీద చెప్పని పోటీ సభలు పెట్టించి వాళ్ళని రకరకాల హింసలు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ కేసులు పెట్టించి రకరకాల ఇబ్బందులు పెట్టి జైలు పంపించిన కథ మా ముఖ్యమంత్రి గారికి జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కడ ఉండబోరని చూడలేదని మేము అంటున్నాం. దానికి తగిన మూల్యము తప్పకుండా త్వరలోనే వైఎస్ఆర్ పార్టీ చెల్లించుకుంటుందని భావిస్తున్నాము. కనుక ఇప్పటికైనా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకు ఏది అవసరం ఆలోచించి ఖచ్చితంగా అమరావతి రాజధాని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆనాటి రోజా కానీ లేదా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఈ ప్రాంతంలోనే రాజధాని కొనసాగుతుందని చెప్పి కల్లిబుల్లు కబుర్లు చెప్పి జనాలను కూడా వాళ్ళకి ఓటు రూపంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. అధికారం చేపట్టిన తర్వాత ఒక వర్గం లేదు, ఒక మతం లేదు, ఒక కులం లేదు, ప్రతి కులాల మీద దాడులు దౌర్జన్యాలు చేయిస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మనస్ఫూర్తిగా మంచి మనసుతోటి ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి పరిశ్రమలు ఇంకా కొత్తవి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలే తప్ప అంధకారంలో నెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదని చెప్పి ఇప్పటికైనా ఆలోచించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు నాయకులు, అట్లాగే సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు, మిత్రులారా, భారత కమ్యూనిస్టు పార్టీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే అభిప్రాయానికి కట్టుబడి ఉంది. అక్కడే కొనసాగించాల రాజధాని అని చెప్పి పోరాటాల్లో భాగస్వామ్యం, వాళ్ళకి సంఘీభావం, అనేక పట్టణాల్లో ప్రధానంగా గుంటూరు విజయవాడలో పోరాటాలు కొనసాగిస్తూనే ఉంది. దాంట్లో భాగంగా కందుకూరులో ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా 350 రోజులైన సందర్భాన వాళ్ళ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడటం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఈ పోరాటాలని తక్కువ చిన్న చూపు చూస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే పోటీ మీటింగులు పెట్టడం నేను ఎప్పుడు చూడలా, అంటే తక్కువ కాలమైనా నేను రాజకీయాలను పరిశీలించడం. ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయాన్ని చెప్పినప్పుడు వేరే రాజకీయ పార్టీ ఇష్టం అయితే ఓకే అంటుంది, లేకపోతే గమ్ముగా ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోరాటం చేసే ప్రజలకు వ్యతిరేకంగా మరొక కొంతమందిని తీసుకొచ్చి అది తప్పు, మేము కూడా మూడు రాజధానులు కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంది. అయితే అది తాత్కాలికం. భూములు ఇచ్చినటువంటి రైతుల త్యాగాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మొట్టమొదట చాలా త్యాగపూరితమైనటువంటి అంశం అది, ఊరికే ఇవ్వలేరు. మనకు ఒక ఎకరా ఉంటే ఆ ఎకరాని రాజధానికి ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ఇచ్చిన వాళ్ళని కించపరుస్తూ చాలా కాస్ట్లీ చీరలు కట్టారని, ఆడవాళ్ళు బజార్లోకి వచ్చారని చెప్పి, వీళ్ళకి తిన్నది అరగలేదని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్న ఒక అంశాన్ని, ఢిల్లీలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 3 జీవోల్ని జారీ చేసింది. అంటే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యంగా కాకుండా దొంగదారిన 3 జీవోలు తీసుకొచ్చింది. రైతుల్లో ఆగ్రహావేశాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ఢిల్లీ రహదారుల్లో దిగ్బంధనం చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా హర్యానా పంజాబ్ నుంచి వచ్చే రైతుల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసిన దాదాపు 2 లక్షల మంది రోడ్ల మీదనే బైఠాయించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అయ్యా మీతో చర్చలు జరుపుతామంది. నో, చర్చలు కాదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జీవోలు ఉపసంహరించుకోవాలా, ఈ రైతులకు వ్యతిరేకమైన 3 జీవోలు ఉపసంహరించుకుంటేనే ఇక్కడి నుంచి మేము వెళ్తామని చెప్పి తీవ్రమైనటువంటి ఒక పోరాటం చేస్తున్నారు.
నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అలాంటి పోరాటమే ఇక్కడ అమరావతి రాజధానిని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలా, నీ తప్పుడు విధానాలను ప్రతిఘటిస్తాం, వీటన్నిటినీ కుదరదు, ఏ ఒక వర్గాందో ఒక కులాందో అని చెప్పి నువ్వు చెప్పే మాటలు ఇంకా చెల్లవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని